Okay, so hi friends, hello, namaste, welcome to our channel, Triples Garden andi. Mari ivala mana mitrulandarku, mana friends andarki, mana garden lo unna dondapadu ni miku inka pettindaru kada andi dondapadu vallaku e vidhanga penchukovalo ivala nenu ee video lo cheppabothunnanandi dondakomma gurinchi complete caring danni caring mottham nenu ivala cheppalanukuntunnanu mari alagaithe video ke enter ayya mundu kotta vallaru chustunnattayite mana channel ni kachithanga like cheyandi alage subscribe cheyandi alage pakkane unna bell icon ni kuda press cheskondi okay na mari manmu video loki enter ayipodam dondapadu elaga mana garden lo penchukovali daniki ee vidhamaina matti vaadali daniki ee meeda ee vidhamaina fertilizers vaadali adi elaga penchukunte manchiga grow avutti alanti vishayalanni ee video lo memu meeru telusukobothunnaru mari alasyamaddu manam video loki enter ayipodam kachithanga kotta vallaru chusinatayite mana channel ni subscribe anedi cheseskondi okay na andi ika maa dondamokka dondapadu ni మా గార్డెన్ లో ఉన్న దొండపాదను మీకు చూపిస్తాను అలాగే దాని గురించి కంప్లీట్ కేరింగ్ చెప్తాను ఓకే ఏ మా దొండ మొక్క అండి ఇది చూడండి ఎంత మంచిగా గ్రో అయ్యిందో ఇదేనండి మా దొండ మొక్క ఇలాగ మొత్తం అంతా పాకిపోయింది ఇంకా ఎదుగుతోంది చాలా బాగా ఎదుగుతోంది అంత దూరం వెళ్ళిపోయింది ఇది ఇంకా ఉంది మరి ఈ దొండ మొక్క మీరు ఇంట్లో ఏ విధంగా పెంచుకోవాలంటే నేను చెప్పే మొదటి టిప్ ఏంటంటే మీరు దీన్ని విత్తనాలతో పెంచుకోకుండా దీన్ని కొమ్మలు పాదులతో పెంచుకుంటే చాలా మంచిగా మనకు కాప అనేది వస్తుంది విత్తనాలతో పెంచుకుంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా మనకు క్రాప్ అనేది తీసుకోలేము ఇలాగా పాదుతో పెంచుకుంటే నేను ఈ పాదు పెట్టి ఇప్పటికి ఒక 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ అవుతుంది అంతే ఇంత పెద్దగా ఎదిగిపోయింది విత్తనంతో అయితే ఇలాగా ఎదగదండి ఈ మొక్క ఇది పాదుతోనే ఇంత బాగా ఎదిగింది ఇది పాదుతో ఎలాగా పెట్టుకోవాలంటే ఇది ఇప్పుడు ఇలాగా ఇంతలా ఉన్న దొండపాదులు అయితే మీకు 100% రిజల్ట్ వస్తదండి మనము అలాంటి లావుగుండే పాదులు తీసుకుంటే మనకు మొక్క మంచిగా ఎదుగుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ పాదు ఉంది కదండి ఈ పాదు దగ్గర ఈ కనుపు నోడ్ ఉంది కదా ఇక్కడ ఈ నోడ్ ని కవర్ చేసేలా ఈ మట్టి కప్పేలా ఇక్కడ ఒక నోడ్ ని వదిలేలా ఈ ఒక కనుపుని వదిలేలా మరి ఈ కనుపుని కవర్ చేసేసేయాల మట్టిలో అలాగా చేస్తే ఈ మిడిల్ లో నుంచి మనకు చిగురు అనేది వస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నోడ్ ని కవర్ చేసి ఉంటాం ఇక్కడ ఇగురు ఉంది వద్దులేండి ఇక్కడ ఈ నోడ్ ని కవర్ చేసేసాం మనము మట్టిలో పెట్టేసాము ఇక ఈ నోడ్ ని కవర్ చేయకూడదు ఇక్కడ చూడండి ఈ నోడ్ ఈ కనుపు అనేది కవర్ చేసేసేలా కవర్ చేస్తే ఇలాగ మధ్యలో చిగురు అనేది వస్తుందండి ఇది నేను మీకు ఇచ్చే ఫస్ట్ టిప్ అంటే దీన్ని పాదుతో పెంచుకుంటే ఎంత మంచిది సీడ్స్తో పెంచుకుంటే ఎంత మంచిది అని సీడ్స్తో అయితే 4-3 ఇయర్స్ దాకా మనకు క్రాప్ అనేది తీసుకోలేము అదే పాదుతో అయితే 3-4 మంత్స్లో మనం క్రాప్ అనేది చాలా బాగా తీసుకోవచ్చు దీనికి మొత్తం పిందులు వచ్చేసాయండి ఇప్పుడు ముందుసారి నేను ఈ దొండ కొమ్మను పెడదాం అనుకున్నాను కానీ అప్పుడు నేను సంపాదించలేకపోయాను 3-4 మంత్స్ బ్యాక్ అండి నేను తెచ్చి పెట్టేశాను ఇంత మంచి గ్రోత్ అయితే ఉందండి చూడండి ఇలాగా వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మీకు నేను ఇచ్చే సెకండ్ టిప్ ఏంటంటే దీనికి సాయిల్ ఎప్పుడే కానీ మాయిశ్చర్గా ఉండాలండి ఎండనే ఎండకూడదు సాయిల్ ఎప్పుడు ఇలాగా తేమ తేమగానే ఉండాలి సాయిల్ దీనికి ఇలాగా ఉంటేనే ఈ మొక్క మంచిగా గ్రో అవుద్ది దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎలాగ చెప్పాలంటే వాటర్ అయితే వాటరింగ్ విషయానికి వస్తే మీరు ఈవినింగ్ టైమ్స్ చేయండి ఇప్పుడు సమ్మర్ కదా ఈవినింగ్ టైమ్స్ వేస్తే చాలా మంచిది ఈవినింగ్ టైమ్స్ అయితే ఈ మొక్క బాగా మార్నింగ్ అంతా సన్లైట్ తీసుకొని ఈవినింగ్ కొద్దిగా రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది మట్టి కూడా హీట్ ఎక్కింటుంది అప్పుడు మనం వాటరింగ్ చేస్తే మొక్క మంచిగా వాటరింగ్ తీసుకొని ఆ వాటర్ని తీసుకొని ఫుడ్ని తీసుకుని ఆ వాటర్ ఇంకా దీనికి ఫుడ్ అది ఇంకా మనం కంపోస్ట్లు ఇచ్చేది అవే దీనికి ఫుడ్
చూడండి కింద కూడా ఎంత బాగా పిందెలు వస్తున్నాయో. సాయిల్ విషయానికి వస్తే ఎప్పుడూ మాయిశ్చర్ గానే ఉండాలి. ఇంకొకటి ఏమంటే మనకు సాయిల్ మిక్స్ దీంట్లోకు మన రెడ్ సాయిల్ అలాగే వర్మి కంపోస్ట్ మీరు మొక్క పాదు పెట్టుకునేటప్పుడు నేను చెప్తున్నా పాదు పెట్టుకునే ముందు ఇలాగా సాయిల్ మిక్స్ అనేది చేసుకోవాలి. రెడ్ సాయిల్ అలాగే వర్మి కంపోస్ట్ కౌడంగ్ ఇంకా కోకోపీట్ వేస్తే ఇంకా మంచిది. మాయిశ్చర్గా ఉండాలని చెప్పారు కదా కోకోపీట్ వేస్తే చాలా మంచిది. కోకోపీట్ అలాగే మీ దగ్గర ఉన్న వేప పిండి ఉంటే అది కొద్దిగా వేయండి. వేప పిండి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే, దీనికి పాలినేషన్ విషయానికి వస్తే పాలినేషన్ సెల్ఫ్గా అవుతుందండి. ఇది మనం పని కట్టుకొని దీనికి పాలినేషన్ చేసే అవసరం లేదు, సెల్ఫ్ పాలినేషన్ అనేది చేసుకుంటుంది. ఇది మామూలుగా బీర మొక్కలకి సొర మొక్కలకి కొన్ని కొన్నిసార్లు పిందెలు కాయలుగా మారకుంటే మనం పాలినేషన్ చేస్తాం కదా, అలాగా లేదండి. దీనికి ఏమాత్రం పాలినేషన్ అవసరం లేదు, ఇది సెల్ఫ్ పాలినేట్ అనేది అవుతుందండి. ఇంకా మీకు క్రీపర్స్ అంటే ఇది క్రీపర్ మొక్కకు క్రీపర్ జాతికి చెందినది కదా, ఇది ఎలాంటి పందిరి వేసుకోవాలి, అడ్డ పందిరా లేకుంటే నిలువు పందిరా, ఏ పందిరి వేసుకుంటే బెస్ట్ ఆ విషయానికి వస్తే మనం పైన వేసుకోకూడదండి. అంటే అడ్డ పందిరి వేసుకోకూడదు, నిలువు పందిరి, ఇలాగా నిలువు పందిరి వేసుకుంటే దీనికి చాలా మంచిగా అల్లుకుంటాయి. ఇవి తీగలు అనేటివి అల్లుకుంటాయి చాలా మంచిగా. అల్లుకుంటే అప్పుడు మనకు ఇలాగా నిలువు పందిరి వేసుకుంటే కాయలు కూడా మనకు చాలా బాగా వస్తాయి. చాలామంది అడ్డ పందిర్లు వేసి ఎండ ఎక్కువయ్యి చాలా చనిపోతున్నాయి. ఇలాగా నిలువు పందిర్లు వేసుకోవడం వల్ల చాలా మంచిగా మనకు కాయలు అనేటివి ఇస్తుంది. నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. నిలువు పందిరి వేసింటే నాకు నిలువు పందిరి దగ్గర ఉండేటివి అయితే కాయలు బాగా నిలబడ్డాయి. అడ్డపందిరి ఇలాగా అడ్డపందిరి కట్టింటే కాయలు అక్కడైతే పిందెలన్నీ మాడిపోయాయి. అలాగే అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంతకుమించి ఇంకా ఏం లేదండి. నెక్స్ట్ మనము పాదులు సెలెక్ట్ చేసుకోవడానికి వస్తే అంటే ఇప్పుడు ఎలాంటి పాదు మనం నాటుకుంటే బెస్ట్ అంటే ఇలాగా బలిచినది అంటే చాలా లావుగా ఉండేది పాదు తీసుకొని ఈ నోడు అలాగే ఈ నోడు, నోడ్ అంటే కనుపు చూడండి, ఇవి కవర్ చేసేస్తే ఇక్కడ నుంచి మీకు చిగురు అనేది పుడుతుందండి. చూడండి చిగురు వస్తాను చూడండి, ఇలాగా ఉంటుందండి. మీకు ఇంకా సాయిల్ విషయం చెప్పాను, అలాగే ఎలాంటి పందిరి వేసుకోవాలో చెప్పాను, పాలినేషన్ గురించి చెప్పాను, ఎలాంటి తేమ శాతం ఉండాలో చెప్పాను, ఇంకా దొండపాదు మాదంతా చూపించాను. ఇదేనండి ఈ వీడియోలో ఉన్న కంటెంట్. మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, కంటైనర్ విషయంకి వస్తే ఇది ఫస్ట్ మీరు చూడండి, ఇంత చిన్న దాంట్లో ఎంత మంచిగా వస్తుందో. ఇది 12x12 అండి, 12x12 బకెట్ కావచ్చు, 12x12 గ్రో బ్యాగ్ కావచ్చు, ఆ రెండు దాంట్లలో మనము ఏదైనా చూస్ చేసుకొని ఈ దొండ కొమ్మకు ఇస్తే కంటైనర్ చాలా మంచిగా గ్రో అవుతాయండి. ఇంకొకటి ఇలాగా కూలర్ డబ్బాలో కూడా పెట్టుకుంటే చాలా మంచిగా గ్రో అవుతుంది. నాకైతే 12x12లో చాలా మంచిగా కాయలు వస్తున్నాయి. ఈ దీంట్లో ఇంకా చాలా వస్తున్నాయి కాయలు, అంటే మన కాపు అనేది ఈ కూలర్ డబ్బాలో ఎక్కువ అందుతుంది, 12x12లో తక్కువ అందుతుంది. అలాగండి కంటైనర్ విషయంకి వస్తే అలాగే ఉంది. ఇదేనండి మా దొండపాదు అక్కడి వరకు వెళ్ళిపోయింది. ఓకే, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి, అంతే. నాకు ఈ మాత్రం తెలుసు, ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏమన్నా కేరింగ్ ఉందంటే మీరు వేరే వీడియోస్ చూసుకోవచ్చు. నాకైతే తెలిసినంత వరకు నేను చెప్పానండి, నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను. ఇదే మా దొండపాదు, ఈ దొండ మొక్క మాది చూడండి. ఓకే, ఫ్లవరింగ్ విషయం చెప్పాను కదా, పాలినేషన్ మనము చేసే అవసరం లేదు, సెల్ఫ్ పాలినేట్ అవుతుంది అని. ఇదేనండి ఇంకా దొండ మొక్క కేరింగ్.